దీనిలో కూడా అన్య మతస్థులపై మతప్రచారం చేయడం అని ఒక నామినల్గా కొన్ని యాక్టివ్ మార్మెంట్ పెట్టారు. ఇది తప్పు, ఇది తప్పు, నేను విగ్రహాలు కాడతో తన్నుతానన్నాడు ఆయన. నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నానని చెప్పారు ఆయన. కానీ ప్రభుత్వం దాని మీద స్పష్టంగా ఇది తప్పు అని డీజీపీ కానీ సవాంగ్ గారు కానీ ప్రభుత్వ అధినేత కానీ ఎక్కడా ప్రకటించకపోవడం, ప్రకటించకుండా ఒక కేసు పెట్టడం. ఆయన చాలా గర్వంగా 699 చర్చల్లో నేను చర్చలు ఉన్నాయి, ఇంతమంది ఫాస్టర్స్ ఉన్నారు, 3000 మంది సుమారు ఫాస్టర్స్ ఉన్నారు, ఈ విషయాలన్నీ కూడా ప్రస్తావించాను. నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక ప్రశ్న వేస్తున్నాను ఈ ముఖ్యమంత్రి గారిని. ప్రవీణ్ ప్రకాష్ జీతాలు ఇచ్చి, ప్రవీణ్ చక్రవర్తి సారీ, జీతాలు ఇచ్చి ఫాస్టర్ పెట్టి ప్రచారం చేస్తున్నానని చెప్పాను. దీని మీద కేసు పెట్టారు. కానీ ముఖ్యమంత్రి గారు కూడా ఫాస్టర్లకు శాలరీస్ ఇచ్చి, ముఖ్యమంత్రి గారు కూడా ఫాస్టర్లకు శాలరీస్ ఇస్తున్నారు. ఎవరి డబ్బది? ఎవరి డబ్బది? ప్రజల డబ్బు. ప్రజల డబ్బు ఫాస్టర్స్కి శాలరీస్ ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధం. కానీ మీరు శాలరీస్ ఇస్తున్నారు, మీరు వారికి ఏం చెప్తున్నారు? ప్రభుత్వం స్పష్టంగా నివేదిక ఇవ్వాలి, ప్రభుత్వం స్పష్టంగా ఒక ప్రకటన చేయాలి. ఫాస్టర్లకి చర్చ శాలరీస్ ఇస్తూ మతం మార్చమని చెప్తున్నారా? దేనికి ప్రభుత్వం శాలరీస్ ఇస్తుంది? దేనికి ప్రజల డబ్బుని ఫాస్టర్స్కి శాలరీస్కి ఇస్తున్నారు? జీతాలు ఇస్తూ వారు మీరేం చెప్తున్నారు వారికి? ఇవాళ ప్రభుత్వం ఒక వైట్ షీట్ని పబ్లిష్ చేయాలి. ప్రభుత్వం ఒక వైట్ షీట్ని పబ్లిష్ చేయాలి. మేము ఈ కారణాల గురించి చర్చకి వాళ్ళకి జీతాలు ఇస్తున్నాం. ఏ కారణాలతో మీ చర్చకి ఫాదర్స్ శాలరీస్ ఇస్తున్నారు? మతం మార్చమనా? ప్రభుత్వం స్పష్టం చేయవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ప్రభుత్వానికి ఫాస్టర్స్కి శాలరీస్ ఇచ్చి మతం మార్చడం కోసమా? ఫాస్టర్ని ఏమి చేయమంటున్నారు? ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. సమయం ఆసన్నమైంది. ఇవాళ రాష్ట్రంలో బీజేపీ డిమాండ్ చేస్తుంది ప్రభుత్వాన్ని. అలానే మనం ఇవాళ ఇంత ఉధృతంగా దేవాలయాలు కూలిపోతూ ఉంటే వాటిని మీద ఏ విధమైనటువంటి చర్యలు లేకుండా హాస్యాస్పదం. డీజీపీ ర్యాంక్ హాస్యాస్పదం. ఒక డీజీపీకి ఎన్ని సింహాల గుర్తులు ఉంటాయో నాకు తెలియదు, కానీ వాటిని అవమానపరిచాడు ఈ డీజీపీ. ఇంచేదంటే హిందువుల మీద కేసులు పెట్టారు. మళ్ళా హిందూ దేవాలయాలు పడగొట్టు చేస్తుంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు దీనిలో ఇన్వాల్వ్మెంట్ ఉందని వాళ్ళ మీద మేము కేసులు పెట్టామని ఆయన ప్రకటించాడు. అసలు ఈ ప్రభుత్వం లక్ష్యం ఏంటి? భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద కేసులు పెట్టడం, రామతీర్థకి నేను పెడతానంటే పార్టీ పెద్దలు పెడతానంటే వాళ్ళు నిలుపుదల చేయడం హిందూ మనోభావాలకు విరుద్ధమా కాదా? ఒకవైపున రథం తగలడిపోతే, ఒకవైపున రామతీర్థలో రాముడికి అపచారం జరిగితే, అంతర్వేదిలో రథం బొగ్గుమని దగ్ధమైతే, ప్రధానమైన దేవాలయాలు అనేకమైన చోట్ల ఈ విధమైనటువంటి కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా జరిగితే వాటి మీద కనీసం ప్రకటన చేయకుండా మీ వైఖరి ఏంటి? వేరే కేసులు పెట్టారని చెప్పేటువంటి వైఖరి ఏమిటి? హిందువులకు
व्यतिरेक आलोचन तो डीजीपी गारा राष्ट्र मुख्यमंत्री समाधान चपाल రెండు చోట్ల సరస్వతి విగ్రహం శ్రీకాకుళం సరస్వతి విగ్రహం శ్రీకాకుళం ఇది ధర్మరూప ఆచార్య 23/9 బీజేపీ క్యాడర్ మేడ్ ఫాల్స్ ప్రొపగండా ఇన్ సోషల్ మీడియా దట్ ఈస్ రైట్ హ్యాండ్ దట్ ది రైట్ హ్యాండ్ and veena of the goddess saraswati devi idol was damaged by other religion people even after knowing that it was broken long time back due to wear and tear a case registered in hrla ps and during investigation the above was established idi chaala kaalam kindata ee case lo cheptunnaru chudandi even after knowing that it was broken long time back ee long time back ane danni prabhutvam clear ga mention chesindi ee long time broken danni social media lo pettaru ee long time break anedi eppudu jarigindi social media lo pettaru ayi padagottadam enti indulo bjp paathra enti idols lo padagottadam lo ఎంత దౌర్భాగ్యం చూడండి ప్రభుత్వం పెట్టినటువంటి కేసు